బాక్స్ ఆఫీస్ దగ్గర కన్నడ ఇండస్ట్రీ నుండి కేజీఎఫ్ సిరీస్ తర్వాత కాంతారా లాంటి ఎపిక్ బ్లాక్ బస్టర్ హిట్స్ పడిన విషయం అందరికీ తెలిసిందే. తర్వాత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీస్ వరుసపెట్టి కన్నడ నుండి వచ్చిన ఏవీ పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక రీసెంట్ టైం లో భారీ బడ్జెట్ తో కన్నడ నుండి తెరకెక్కిన మరో పెద్ద సినిమా ధ్రువ్ సార్జా నటించిన లేటెస్ట్ మూవీ మార్టిన్ భారీ లెవెల్లో రిలీజ్ ను సొంతం చేసుకుని మొదటి ఆటకే డిజాస్టర్ రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకోగా ఏ దశలో కూడా ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించలేకపోయింది. తెలుగు రాష్ట్రాలలో మాస్ సెంటర్స్ లో కొంచెం పండుగ టైంలో ఆక్యుపెన్సీని సొంతం చేసుకున్నా కానీ చాలా చోట్ల డెఫిసిట్ లో నెగటివ్ షేర్స్ తోనే వీకెండ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా టోటల్ గా 5 రోజులు పూర్తైన తర్వాత తెలుగు రాష్ట్రాలలో 1.8 కోట్ల రేంజ్ లో షేర్ ను 80 లక్షల రేంజ్ కు అటు ఇటుగా 1.8 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను 80 లక్షల రేంజ్ కు అటు ఇటుగా షేర్ ను సొంతం చేసుకున్నట్లు అంచనా. తెలుగులో డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే మినిమం 3 కోట్ల రేంజ్ దాకా షేర్ ను సాధించాల్సి ఉంటుంది సినిమాకు, కానీ ఇప్పుడు అది కష్టంగానే కనిపిస్తూ ఉంది. ఇక 5 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్లను చూసుకుంటే కర్ణాటకలో 18.15 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 1.8 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 1.85 కోట్లు, ఓవర్సీస్ లో 2 కోట్ల వరకు అంచనా కలెక్షన్లను సాధించిన ఈ సినిమా ఓవరాల్ గా 5 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 23.80 కోట్ల దాకా గ్రాస్ ను, 11.85 కోట్ల దాకా షేర్ ను సాధించింది. ఇక 6వ రోజు మొత్తం మీద సినిమా 1.5 కోట్ల లోపు గ్రాస్ ను, 75 లక్షల వరకు షేర్ ను అందుకున్నట్లు అంచనా. దాంతో 6 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 25 కోట్లకు పైగా గ్రాస్ ను, 12.5 కోట్ల లోపు షేర్ ను వసూలు చేయగా సినిమా వరల్డ్ వైడ్ గా మినిమం డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అన్న 30 కోట్లకు పైగా షేర్ అందుకోవాలని ట్రేడ్ వర్గాల అంచనా. కానీ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు డబుల్ ట్రిబుల్ డిజాస్టర్ గా నిలిచే అవకాశమే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.